తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. తన భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కుబ్దుల్లాపూర్ మండలం సూరారాంకు చెందిన శ్యామల అనే మహిళ మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుబ్దుల్లాపూర్ మండలం సూరారాం సర్వే నెంబర్ 115, 116, 117లోని తన భూమిని మంత్రి మల్లారెడ్డి అమ్మాలంటూ అనుచరులతో బెదిరిస్తున్నాడంటూ దుండిగల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు శ్యామల అనే మహిళ. తనకున్న 2 ఎకరాల 13 గుంటల భూమిలో ఇప్పటికే 20 గుంటలు కబ్జా చేసి మల్లారెడ్డి కాంపౌండ్ వాల్ నిర్మించాడని ఫిర్యాదులో పేర్కొంది. కోర్టులో దావా వేయడానికి నియమించుకున్న లాయర్ లక్ష్మీనారాయణ తమ వద్ద దావా వేయడానికి స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకుని మల్లారెడ్డికి అమ్ముడుపోయి నకిలీ అగ్రిమెంట్ సృష్టించాడని పోలీసులకు శ్యామల వివరించింది. మహిళ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి, అతని కుమారుడు భద్రారెడ్డి, మరో 5గురిపై సెక్షన్ 446 506 RBW 34 IPC కింద కేసు నమోదు చేశారు దుండిగల్ పోలీసులు. కాగా దుండిగల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో తనకెలాంటి సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను భూమిని కబ్జా చేశాననడంలో వాస్తవం లేదన్నారు.